వీచే కన్నులలో చిరునవ్వులు ఆత్మీయం. తప్పులంచడం పక్కకు పెట్టి అసలు విషయానికి రా. వాట్ ఏ మేజర్ చేంజ్ రేవా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. రాజకుమారి అంటే బాగా మారిపోయింది. ఇన్ వాట్ వే యార్? నా విషయంలో ఆమె ప్రవర్తన మొత్తం చేంజ్ అయిపోయింది. అన్నయ్యల కబుర్లు వింటే కసుబుసం అనేది కదా, ఈ రోజు అడిగి మరీ చెప్పించుకుంది. నిజంగా శబరకై నేనంటే ఎంత ప్రాణం పెడుతుందో అది విని నీకు నేను శబరకై లాంటి దాన్ని మైనా అని ప్రేమగా మాట్లాడింది. పోన్లే మైనా, నీ బాధను అర్థం చేసుకుని నీకు సంతోషాన్ని ఇవ్వగలిగింది. రేవా, సడన్ గా ఈ మార్పు ఎందుకొచ్చిందంటావు? ఏముందే, ఎంతైనా ఆడమనుసు కదా, నిన్ను చూసి జాలి కలిగి ఉంటుంది. అత్తయ్య ఆప్యాయంగా మా వాళ్ల కబుర్లు అడుగుతుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ రేవా. నువ్వు కోరింది అదే కాబట్టి సంతోషం పట్టలేకపోతున్నావు మైనా. ఎనీవే, నీ హ్యాపీనెస్ ఫర్ ఎవర్ నిలబడాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ రేవా, థ్యాంక్స్ ఎ లాట్. కాళీ, నేను రా. హాయ్ కుమారి, వాయిస్ లో ఉత్సాహం వరకలేస్తుంది. ఎనీ ప్రోగ్రెస్? ఉధృతమైన ప్రోగ్రెస్. మన పాచిక పారిందనుకో. గుడ్, అయితే ఫస్ట్ స్టెప్ ఎక్కావన్నమాట. ఒక్క ఫస్ట్ స్టెప్ ఏంటి, 10 మెట్లు ఎక్కాననుకో. రేయ్, మైనా నన్ను పూర్తిగా నమ్ముతుంది అని నీతో చెప్పిందా? ఆహా, నాతో నేరుగా చెప్పలేదు. ఇందాక రేవత్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. నేను మీ సుశీలమ్మ లాంటిదాన్ని అనుకో అని ఎమోషనల్ గా నేను చెప్పిన సెంటిమెంటల్ డైలాగు ట్రంప్ కార్డులా కొట్టిందిరా. అంత ఎఫెక్ట్ ఇచ్చిందా? కంగ్రాట్స్ కుమారే, అంతా నీ కృషే. అదే లెవెల్లో మెయింటైన్ చేయి. ఆఖరిదాకా గేమ్ ని మన చేతుల్లో పెట్టుకుందాం, ఏమంటావు? నువ్వు మన మేలు లాభం ఆలోచించి పథకాలు వేస్తే నేను మాత్రం కాదంటానా? నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాళీ, పిట్టయితే బుట్టలో పడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటావు? ఈ కంటిన్యూటీ అయితే మెయింటైన్ చేస్తాననుకో. అన్నయ్య సంగతి ఆలోచించాలి కదా. అమ్మ కుమారి, నీది అచ్చం నాగమ్మ బుర్ర. కలిసొస్తే యుద్ధాలు సృష్టిస్తావు, తక్కువ దానివి కాదు. తిడుతున్నావా? చ కాదే, మెచ్చుకుంటున్నాను. నీ ఐడియా ప్రకారం ఇక అన్నయ్యను ఓ చూపు చూడాలి. అదే ఎలా చూడమంటావు? నువ్వేం ప్రత్యేకంగా చూడక్కర్లేదు. అన్నయ్యే నీ వైపు చూసేలా మైనాతో టూ క్లోజ్ గా మూవ్ అయిపో. అయితే లాభం ఏంటి? చెప్పింది చెయ్యమ్మా, కాబోయే రాబోయే లాభాలు నీకే అర్థమవుతాయి. సరే, వెంటనే నువ్వు చెప్పింది చేస్తా. ఉంటాను. అయ్యగారు, కాఫీ. పూర్ణ, రాజకుమారి ఏం చేస్తుంది? మొక్కలకు నీళ్లు పెట్టిస్తున్నారు అయ్యగారు. ఓసారి నేను రమ్మన్నా అని చెప్పు. ఎప్పుడే రమ్మంటారు అయ్యగారు? వెంటనే రమ్మను. అన్నయ్య, రమ్మన్నావట? రాజకుమారి, కూర్చోమ్మా. ఎందుకన్నయ్య? చెప్తాను కదా, ముందు కూర్చో. కుమారి, 50,000 రూపీస్ నీ పేరు మీద చెక్ రాశానమ్మా. నువ్వు కావలసింది కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇదెందుకన్నయ్య? నా సంతోషం కొద్ది నీకు ఇచ్చే కానుక. తీసుకోమ్మా. కానుక నాకా? ఎందుకు? చెప్పాను కదమ్మా, సంతోషం. నిన్న మైనా నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూశాను. మైనా ఎంత హాయిగా నవ్వుతుంది. చూస్తుంటే ఈ జన్మకు నాకు ఈ ఆనందం చాలనిపించింది. మైనా నీకు బాగా దగ్గరైంది అనుకుంటాను. అందుకే మైనా ఫ్రీగా హాయిగా నవ్వుతూ మాట్లాడగలుగుతుంది. ఓ అదా అవునన్నయ్య, మైనా ఒట్టి కర్పూరం లాంటి పిల్ల, ఇట్టే కరిగిపోతుంది. ఆ సంగతి తెలుసుకోవడానికి నాకింత కాలం పట్టింది. ఓన్లేమ్మా, తను నీతోనైనా చనువుగా ఉంటే నాకంతే చాలు. నాతో కూడా ఫ్రీగా ఉన్నట్టే ఉంటుంది, అంతలోనే అంత దూరం పెడుతుంది. బాధపడకన్నయ్య, తను మారుతుందిలే. తను మారడం కాదు కుమారి, నువ్వే తన్ను మార్చాలి. నేనా? అవును కుమారి, ఆ విషయం మాట్లాడేందుకే నేను పిలిపించాను. మైనా నీకు బాగా దగ్గర అవుతుంది కదా, తన మనసు కనిపెట్టి అదను చూసి ఆ బాలు వాళ్ళంటే ద్వేషం పుట్టేలా చేయాలి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ కుమారి. నువ్వు నన్ను బతిమాలటమేంటన్నయ్యా, నీ కోరిక తీర్చడం నా బాధ్యత. చాలా సంతోషం అమ్మా. మైనా మనసులోంచి వాళ్ళ జ్ఞాపకాలను చెదరగొట్టి తన మనసులోంచి వాళ్ళని దూరం చేశావనుకో, అప్పుడు నువ్వు నా చెల్లెలువే కాదు, ఓ దేవతలా చూసుకుంటాను. ఎలాగైనా నాకు ఈ పని చేసి పెట్టాలమ్మా, నీ రుణం మాత్రం ఉంచుకోను కుమారి. అంత పెద్ద మాటలు ఎందుకన్నయ్యా, నాకు మాత్రం మైనా నువ్వు కాక ఇంకెవరున్నారు? మైనా నీకు దగ్గరైతే నాకు దగ్గరైనట్టే, తప్పక ఈ పని చేసి పెడతాను. ప్రామిస్? పోయిన మా నమ్మ మీద ఒట్టు, సరేనా? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సార్ ఫైలు. ఇవేనా ఇంకా చూడాల్సిన ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. సరే, అకౌంటెంట్ని ఓసారి బిల్స్ వెరిఫై చేయమను. మహీంద్ర అండ్ సన్స్ వాళ్ళది బిగ్ అమౌంట్ కదా, చెక్ క్యాష్ అయిందో లేదో కనుక్కుని నాకు ఇన్ఫార్మ్ చేయమను. అలాగే సార్. నేను గోడౌన్ చెకింగ్ వెళ్తున్నాను, మేనేజర్ని కూడా ఒకసారి రమ్మను. స్టాక్ డెలివరీలో ఏవో తేడాలు ఉన్నాయన్నాడు, ఓసారి పర్సనల్గా చూడాలి. అలాగే చెప్తాను సార్. యూ కెన్ గో. అబ్బా, ఏం మనిషివయ్యా నువ్వు! నేనైతే కంగారులో పెడుతున్నాను. సారీ సార్. చూసుకోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి పట్టాలు తప్పిన గూడ్స్లో అలా కంగారు పడుతున్నారు? అసలు విషయం వింటే మీరు కూడా బ్యాలెన్స్ తప్పుతారు సార్. ఆ గాంధీ గారు సిక్ యూనిట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాను సార్. డేట్ కూడా కన్ఫర్మ్ అయింది సార్. ఆ సంబరం ఎంతో దూరం లేదు, వచ్చే వారమే 4వ తేదీ ఉదయం. అంటే ఆ కోన్కిస్క గాళ్ళు, ఘరానా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే సార్. ఇక మనం వాళ్ళని ఆపలేం కాక ఆపలేం. చ, నాకు రుచించిన మాటలు మాట్లాడదు. ఇన్ ఎనీవే అట్ ఎనీ కాస్ట్ నేను వాళ్ళకి అడ్డుపడాలి, అడ్డుపడతాను కూడా. కష్టమేమో సార్. కష్టమైన పనులు సాధించినప్పుడే మన స్టామినా బయటపడుతుందండి. సర్లేండి, మీరు ఆ విషయం చెప్పారు కదా, నేను ఆ సంగతి చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే సార్. హలో, అక్షయ్ ఉన్నాడా? మీరెవరు? నేను జయదేవి. ఓ మీరా అంకుల్, నమస్తే. నమస్తే నమస్తే. అక్షయ్ని పిలవడానికి వాడు ఉండాలి కదండి. ప్రస్తుతం అక్షయ్ ఊర్లో లేడు. ఊర్లో లేడా? ఎక్కడికి వెళ్ళినట్టు? వెళ్లే ముందు నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదే. అందరికీ అన్నీ చెప్పుకోవాలనిపించదు, కొందరు ఎంత చెప్పినా వినిపించుకోరు. వాట్ డూ యు మీన్? అబ్బే, మీ గురించి మాత్రం కాదు, అక్షయ్ గురించే. వాడు ఒకరు చెప్తే వినే రకం కాదు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడొస్తాడు? అది చెప్పలేము, ఇప్పట్లో మాత్రం రాడు. పోనీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ నెంబర్ ఏమైనా ఇచ్చాడా? అలాంటి వివరాలేమీ చెప్పలేదు. వాడిలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది, ఆ ఎఫెక్టే ఇదంతా. మీకేమైనా తెలుసా అంకుల్? బెస్ట్ ఫ్రెండ్వి నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందయ్యా. ఉంటా. సమయాన్ని సలహాలు ఇచ్చి అక్షయ్ కూడా ఊళ్ళో లేడే, ఇప్పుడేం చేయాలి? వాట్ టు డూ నౌ? ఏదో ఒకటి చేయాలి. ఆ బాలు గ్యాంగ్ని స్మాష్ చేసి తీరాలి, చేసి తీరాలంతే. శబరి, ఊరికే ఇంటి పట్టున ఉండి వంట పని చేయడం విసుగ్గా లేదు? ఇది పనే కదా అత్తయ్య, విసుగెందుకు? అప్పుడంటే స్టోర్స్, బేకరీ ఉండేవి, రోజుకొకరు వంటలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు బయట పనుల మీద తిరుగుతున్నారు. రేపు వర్క్ స్టార్ట్ అయ్యాక నాకెట్టూ తప్పదు, అప్పటిదాకా ఈ పని ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, అదే కాచి అయితేనా వెధవ వంట పని వెధవ కాయగూరలని ఈ పాటికి 100 సార్లు విసుక్కునేది. దానికి ఏం కావాలో దానికి ఖచ్చితంగా తెలియని వయసు కాత్యాది. మనం ఆ చేష్టల్ని పట్టించుకోకూడదు అత్తయ్య. అన్నట్టు సందడలేదు కాచి ఇంకా నిద్ర లేవలేదా? అప్పుడే దానికి ఎక్కడ తేలారుతుంది. అందరూ భోజనాలు చేసే టైంకి అది పడక దిగుతుంది. వెళ్ళి నిద్ర లేపుతాను. ఏమండోయ్ శబరికి కాస్త సాయం చేయండి. నేను వెళ్ళి మీ గారాల కూతుర్ని నిద్ర మేలుకొలుపుతాను. అప్పటికి తనేదో పరాయిదైనట్టు. విన్నావా శబరి దాని మాటలు? మీ ఇద్దరికి కాత్య అంటే ప్రాణం. ఆ మాట ఒకరి ముందొకరు ఒప్పుకోరు. ఇంతగా ప్రేమించే మీరున్నారు కాబట్టే కాత్య ఇంకా పసిపిల్లలా ప్రవర్తిస్తోంది. కొంచెం గారబ తగ్గించండి. నువ్వు అదే మాట అన్నావు. నిన్న కిట్టు చందు కూడా ఇదే పాట. ఏ బాలు చెప్పలా? వాడికి కాత్య అంటే మాకన్నా ప్రాణం. వాడెందుకంటాడమ్మా? చెబు చెబు. నీకు గుడ్ న్యూస్. ఏంట్రా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావంటే ఏదో గొప్ప సంతోష వార్తే. మనం స్టార్ట్ చేయబోయే బ్యాటరీస్ కి మంచి డిమాండ్ వస్తుంది. మనం ఇంకా స్టార్ట్ చేయండి. అంతా గాంధీ గారి చలవ. ఆయన మన యూనిట్ ఓపెనింగ్ రోజున సిటీ ఆటోమొబైల్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. ఆయన సూపర్విజన్ లో మనం యూనిట్ టేకప్ చేయబోతున్నామని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గాంధీ గారి మాటను మించిన గుడ్ విల్ ఏముంటుంది చెప్పు. పోనీలేరా బాలు, ఆ గాంధీ రూపంలో భగవంతుడు మీకు మేలు చేస్తున్నాడు. అంతా అక్కయ్య పేరులో ఉండే అదృష్టం. అసలు ఆవిడ ఇప్పుడు ఉంటే బాలు నిన్నోసారి అర్జెంటుగా కాంటాక్ట్ చేయమని గాంధీ గారి పిఏ ఫోన్ చేశాడు. గాంధీ గారి పిఏనా? ఎందుకబ్బా? ఏమో వెళ్ళి మాట్లాడి తెలుస్తుంది. ఉండు ఇప్పుడే కనుక్కుంటా. మావయ్య మీరు అమ్మ గురించి, అమ్మ డెత్ గురించి ఈ సమయంలో బాలు గుర్తు చేయొద్దు. అదేమిటమ్మా? అక్కయ్యం తలుసుకుంటే తప్పేముంది? తప్పేం కాదు, కానీ జరిగిందంతా తవ్వితే వాడి ఉత్సాహం కాస్త ఉద్రేకంగా మారుతుంది. వాడి లైన్లో నిలబడేదాకా సాధ్యమైనంత వరకు వాడిని కూల్గా ప్రశాంతంగా ఉండనివ్వడం మంచిది. నిజమే తల్లి, నా మట్టి పొరక తట్టలేదు. ఇంకొకసారి అక్కయ్య చావు సంగతి అమ్మయ్యా అర్థం చేసుకున్నారు. వాడక్కడ పిఏతో ఏం మాట్లాడుతున్నాడో ఏంటో. ఉండండి మేనేజ్ చేసేస్తాను. మొత్తానికి తెలివిగల పిల్ల రేకుకొస్తుంది. ఎందుకురా ఇక్కడ కూర్చున్నావు? అమ్మను చూస్తున్నాను రా. తనను చూస్తుంటే చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఒక్కో జ్ఞాపకం ఒక్కో సమితే నా ఆశయంలోని ఆవేశాన్ని ఎగదొస్తుంది. బాలు, అనుకున్న లక్ష్యానికి అతి దగ్గరగా వెళ్తున్నావు. ఇంకా ఎందుకు ఆవేశపడతావు? లేదు కిట్టు, లక్ష్యానికి దగ్గరైనంత మాత్రాన మన ఆశయం పూర్తి కాదు. దాన్ని మనం సంపూర్తిగా నెరవేర్చుకోవాలి. అప్పటిదాకా ఈ ఆవేశం ఆవేదన చల్లారదు. కొన్నిసార్లు ఆవేశం అనర్థాలు తెచ్చిపెడుతుంది బాలు. మనం ఢీకొనబోతున్నది మామూలు వ్యక్తిని కాదు. బిజినెస్ ఫీల్డ్లో కంచు గోపురంలో నిలబడ్డ జయదేవుని. దోమల వేట చేసేవాడు వీరుడు కాదు. కొడితే గిడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. సమర్థుడైన శత్రువుని ఎదుర్కొన్నప్పుడే మన గొప్పతనం తెలుస్తుంది. నాకిప్పటికిప్పుడు ఆ జీవోపతనం కళ్ళ చూడాలని ఉంది. వద్దు బాలు, మన మీద ఎంతో నమ్మకంతో గాంధీ గారు మనకు ఫ్యాక్టరీ అప్పగించారు. జయదేవ్ గురించి కాదు, మన ఫ్యాక్టరీ గురించి ఆలోచిద్దాం. దాన్నెట్లా మర్చిపోతాను రా, అదే కదా జయదేవుని పడగొట్టగల ఆయుధం. కిట్టు, మీరెవరు ఎంత చెప్పినా నేను మాత్రం జయదేవ్ పతనమయ్యే వరకు ఊరుకోను. అమ్మ ఆఖరి శ్వాసలోని నిరాశకు జవాబు ఆ జయదేవును రోడ్డు మీదకి ఇడ్చినప్పుడే చెప్పగలను నేను. అంతవరకు అమ్మ జ్ఞాపకాలు ఆగవు, నా ఆవేశం చల్లారదు. బాలు, రే బాలు, బాలు, కిట్టు, ఏమైందిరా వాడికి? ఎంత పిలిచినా అలా వెళ్ళిపోయాడేంటి? ఏముంది, కోరుకున్న గడియ దగ్గర పడే కొద్దీ కసితో విజృంభిస్తున్నాడు. అమ్మను గుర్తు చేసుకుని ఆవేశపడుతున్నాడు. వద్దురా అంటే వల్ల కాదని వెళ్ళిపోతున్నాడు. అనుకున్నదంతా అయిందనమాట. అయినా మనసులో పడ్డ ముద్రలు గోడ మీద గీతలు కావు, వాటిని ఎవ్వరూ చెరపలేరు. కిటు, నువ్వు పని చేయాలరా. ఏం చేయమంటావో చెప్పు. బాలుని నువ్వు చందు ఒంటరిగా వదలండి. మాక్సిమం వర్క్ అంతా వాడిని ఎత్తిని వేయండి. వర్క్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయితే వాడి మూడ్స్ మారుతాయేమో. నువ్వన్నది నిజమే, అలాగే చేస్తాం. చందు ఏడి ఇంకా ఇంటికి రాలేదా? లేడు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తానని వెళ్ళాడు. వస్తాడులే, పద. శబరి, చెప్పేవన్నీ గుర్తుగా చెప్పేసి మళ్ళీ అది మర్చిపోయా ఇది మర్చిపోయా అని నన్ను 10 సార్లు షాపుల చుట్టూ తిప్పితే నేను ఊరుకోను. శబరికి ఇంటి సరుకులు తెప్పించే అలవాటు ఈనాటిదా, అది ఎప్పటికీ మర్చిపోదు. ఇదిగో ఈ పిలకుందా మతిమరుపు జాడ్యం. అబ్బా అమ్మా, నొప్పేస్తోంది. బాగుంది, శబరిని పోగొట్టడానికి నన్ను తిట్టాలా ఏంటి? రేయ్, ఎందుకురా నవ్వు? ఊరుకో. నవ్వనీలేమ్మా, కిట్టు 10 సార్లు నవ్వితేనన్నా కాచా కోపం వస్తుందేమో. బాగా అన్నారు. అయినా మనమేం తప్పు చేశామండి? ఒకగాను ఒక పిల్ల కదా అని గంప కింద కోడి పిల్లలా అతి జాగ్రత్తగా పెంచితే ఇది పోట్ల పుంజిలా తయారైంది. ఇదిగో అమ్మా, ఇంకా ఏమైనా అన్నావంటే నేను ఏడుస్తా. గొప్ప పని చేస్తావు, అదొక్కటే ఎవరు నేర్పించకుండా నీకు తెలిసిన విద్య. ఊరుకో మావయ్య, పాపం చిన్నపిల్ల, దాన్నెందుకు ఆటలు పట్టిస్తారు? రేయ్, టైం అవుతుందిరా, బయలుదేరు. అమ్మయ్యా, ఇప్పటికి రిలీవింగ్ ఆర్డర్ పాస్ చేసావు. చెప్పు, లిస్ట్ అంతా పర్ఫెక్టే కదా? ఇప్పటికి పర్ఫెక్టే, ప్రశ్న లేపి త్వరగా కదరు. రేయ్, వస్తువులన్నీ చూసి తీసుకురా, నాసిరకంవి కొనకు. ఏయ్, క్యా బోల్తీ తూ? స్టోర్స్ ని బ్రహ్మాండంగా రన్ చేసిన హ్యాండ్ ఇది, మర్చిపోయావా? హైదరాబాద్ వచ్చాక కిట్టుకు హిందీ భలే వచ్చిందమ్మా. ఇక్కడ ఉండేది హిందీ కాదన్నా, ఉర్దూ. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, మనుషుల్ని తప్పు పట్టడం కోసం కాచుకొని కూర్చుంటుంది. శబు, మరి నేను వస్తాను. కిట్టు, కిట్టు, నేను నీతో వస్తాను. నువ్వెక్కడికే? కిట్టుతో షాప్కి వెళ్తానమ్మా. షాప్కి వెళ్ళి ఏం చేస్తావమ్మా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సిటీని చూస్తాను. నాన్న 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 ప్లీజ్ కిట్టుని తీసుకెళ్ళమని చెప్పు. అమ్మా కాచాయని దేవి, నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళేంత ధైర్యం ఈ దీనుడికి లేదు, నన్ను మన్నించు. చెప్పు, దీన్ని గట్టిగా పట్టుకో, వెంట పైన పడుతుంది మొండిది. చూ నాన్న, ఏడవద్దమ్మా, బాలు వస్తాడుగా, వాడు తొలి సిటీ చూద్దు గాని. అవునే, కావాలంటే అందరం వెళదాం. బొత్తిగా పసితనం పోలేదు దీనికి, ఎలాగో ఏమిటో అన్నీ అదే తెలుసుకుంటుందిలేండి, ఏమంత వయసు మించిపోయిందని. కన్న ప్రేమే తప్ప కన్నె మనసు అర్థం కావట్లేదు వీళ్ళకి. కాత్య వ్యవహారం రోజు రోజుకి స్పష్టం అవుతోంది. చివరికి ఏమవుతుందో, ఎటుపోతుందో ఈ కథ.